రిటైర్ అయిన ఆశాలకు 5 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి. ఆశా కార్యకర్తల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. 15,000 రూపాయలు పెంచాలి. ఆశాలతో గొడ్డు చాకరి చేయించడం ఆపాలి. సర్వేలే పెట్టి మీరు సమానంగా పట్టుకోవాలి, మధ్యలో పట్టుకు. అలా అట్లా లోపలికి వెళ్ళాలి. ఆ బస్ సెంటర్ వెళ్ళి హోటల్ ఉందమ్మా, హోటల్ అండి. రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు 15,000 రూపాయలు మాత్రం ఇవ్వాలి.
ఆశాలకు 15,000 రూపాయలు వేతనం ఇవ్వాలి. ఆశాలకు 15,000 రూపాయలు వేతనం ఇవ్వాలి. 5 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి. 5 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి. 5 లక్షల గ్రాట్యుటీ ఇవ్వాలి. వేతనంతో కూడిన మెడికల్ సౌకర్యం కల్పించాలి. భర్త ఆటో ఉంటే వాహనం ఇత్తే అతనికి వర్తించదంట. అందుకని చాలా అన్యాయం. ఈ 10,000 తో అంతా అయిపోతుందా అని అడుగుతున్నాం. అందుకని వాహనమిత్ర పథకం కానీ ఏ పథకాలన్నీ కూడా ఆశా వర్కర్లకి వర్తింపచేయాలని, అలాగే ఎన్సీడీసీడీ సర్వే, ఈ సర్వే తో రాత్రి 9:30 దాకా ఆశా వర్కర్ ఈరోజు కుటుంబాన్ని వదిలేసి సర్వేల పేరిట ఇల్లు తిరుగుతూ ఉంది. 9:30 వరకు తిరిగితే ఏ ఇంట్లో ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలియదు. ఆశాకి ఎక్కడ రక్షణ అని అడుగుతున్నాం మేము. అందుకని పగల అది ఏఎన్ఎం తాలూకా సర్వే, అది ఆశాల సర్వే కాదు. అయినా సరే ఏఎన్ఎంల వేధింపులు, హెచ్వి వేధింపులు, రాజకీయ వేధింపులు ఈరోజు ఆశాల మీద చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అందుకని చెప్పి రిటైర్మెంట్ అయిన తర్వాత 60 ఏళ్ళకి ఏమీ లేకుండా ఉట్టి చేతులు తడిపోమంటున్నారు. అందుకని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పొరుగునున్న తెలంగాణలో ఆయన 5 లక్షలు ఇస్తూ ఉన్నారు రిటైర్మెంట్ నాటికి, మాకు ఆ రకంగా ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. ఈ 10,000 ఇచ్చాను కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ 10,000 మీకేదో అయిపోతుందని చెప్తున్నారు ఈరోజు. ఇదేం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ జేబుల్లోంచి ఇచ్చింది ఏం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ నిధుల్లోంచి ఇచ్చినవి తప్ప వీళ్ళ చేతుల్లోంచి వీళ్ళ జేబుల్లోంచి ఇచ్చినవి కాదు. ఈరోజు ఆశా వర్కర్కి కనీసం 15,000 ఇవ్వాలని మేము ప్రధానంగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పనిభారాన్ని తగ్గించాలని అడుగుతున్నాం. అందుకని ఖచ్చితంగా వీళ్ళ చేత పిహెచ్సిల దగ్గర ఇంకా శుభ్రాలు చేయిస్తున్నారు. ఎవరో ఆఫీసర్లు వస్తారని చెప్పి పిహెచ్సిల బాత్రూమ్లు పట్టు దులపడాలు, పిచ్చి మొక్కలు ఏరించడం కూడా చేస్తారు. ఆశా వర్కర్ బ్లీచింగ్లు చల్లాలి, రోడ్లు తుడవాలి, వీళ్ళకి పని అప్పచెప్పిందంటూ లేదు. అందుకని పని భారాన్ని తగ్గించాలని, అలాగే 15,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. ఈరోజు ఈ డిమాండ్ పరిష్కరించారా లేదు సరే, లేదా అంటే 8 మార్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళల హక్కుల కోసం దినం ఆ రోజు. ఆ రోజు మేము ఖచ్చితంగా విజయవాడ వెళ్తామని చెప్పేసి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. మా డిమాండ్ వెంటనే పరిష్కారం చేయాలని మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు కే నాగమణి, ఆశా వర్కర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఆశా వర్కర్లకి ఎక్కడ పడితే అక్కడ నిర్బంధాలు చేసేస్తున్నారండి రోడ్ల పైన. ఆడవాళ్ళు అనుకు చూడ కూడా చూడట్లేదు. చాలా దగ్గరలో ఇప్పుడు మేము వచ్చే దారిలో అయితే చాలా దగ్గరలో ఆశా వర్కర్లకి కనీసం వాళ్ళు యూనిఫామ్ లేకపోయినా వాళ్ళు మామూలలో ఆశా వర్కర్లు కూడా తెలియట్లేదు. వాళ్ళని అక్కడ దింపేసి ఆ ఎండలో చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అది మంచిది కాదు, మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. అలాగే ఆశా వర్కర్ సంక్షేమ పథకాలు వర్తింపు చేయట్లేదు. 10,000 రూపాయలు వేతనం ఇస్తాం కదని సంక్షేమ పథకాలు కట్ చేయడం, నెక్స్ట్ కనీస వేతనాలు కూడా 15,000 రూపాయలు మాకు కావాలి. అలాగే ఆశా వర్కర్లతో పనిభారాన్ని తగ్గించాలి. పనిభారాన్ని తగ్గించి ఆశా వర్కర్లకి ఎన్సీడీ సర్వే కూడా ఆశా వర్కర్లు రాత్రి 10 గంటల వరకు కూడా ఆశా వర్కర్లతో చేయిస్తున్నారండి. మాకు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అలాంటివి కూడా చేయకుండా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. నెక్స్ట్ ఇక్కడ మా సమస్యలు పరిష్కారం కానిచో నెక్స్ట్ 8 మార్చి చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అమరావతి జిల్లా ఉపాధ్యక్షురాలు.